ఎన్టీవీ న్యూస్ కు స్వాగతం. నేటి వార్తలు. కర్నూలు జిల్లా ఆలగడ్డ మండలంలోని నిరాశ్రయుల ఆశ్రమంలో భోజన ఏర్పాట్లు. ఆలగడ్డ పట్టణంలో పట్టణ నిరాశ్రయుల వసతి గృహంలో ఆలగడ్డ మండల ఏఐటీసీసీ ట్రస్ట్ వారు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని అభ్యుదయ కాలనీలో నిరాశ్రయుల ఆశ్రమమైన సత్య రూరల్ ట్రస్ట్ ఆర్గనైజర్ ప్రదీప్ కుమార్ ఆధ్వర్యంలో వసతి గృహం నిర్వహించబడుతోంది. ఇందులో దాదాపుగా 30 మంది నిరాశ్రయులు జీవిస్తున్నారు. అయితే అన్ని ధనముల కంటే ఎంతో విలువైనది అన్నదానం గొప్పదని, మనిషిగా పుట్టిన మనము సాటి వ్యక్తులకు కడుపు నింపడంలో ఉన్న ఆనందం ఏ సమాజంలో లేదని ఏఐటీసీసీ సభ్యులు వెల్లడించారు. ఆశ్రమంలో ఉంటున్న నిరాశ్రయులకు సందేశాలు తెలిపారు. అనంతరం ఆశ్రమ నిరాశ్రయులకు ట్రస్ట్ వారు మంచి భోజనం పట్టించి తదనంతరం సవాళ్లను అందజేశారు. ఈరోజు మా నిరాశ్రయుల వసతి గృహంకు ఏఐటీసీసీ సభ్యులు వచ్చి భోజన ఏర్పాట్లు మరియు టవాళ్లు పంపినందుకు వసతి గృహం నిర్వాహకులు ప్రదీప్ కుమార్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలగడ్డ మండల ఏఐటీసీసీ సభ్యులు చింతల ప్రసాద్, రమేష్, గురునాథ్ కుమార్, సంజీవ్ కుమార్, సుబ్బారెడ్డిలతో పాటు పొద్దుటూరు బైబిల్ ప్రిన్సిపాల్ యాకోబు, వైస్ ప్రిన్సిపాల్ పావుల్ మరియు మైదుపూర్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి వారే కావాలి ఈ నదిలో చెప్పాలి. మరి ఈరోజు పట్టణ నిరాశ్రయుల మరి సుమారు 40 మంది భోజనాలు మరి అన్నదాన కార్యక్రమం జరిగించారు. అలాగే వృద్ధులకు మరి టవల్స్ కూడా అందరించడం జరిగింది. మరి కార్యక్రమాలు అందరి వెనకాల మరి మా ఆత్మీయ తండ్రి శ్రీ సుందరరావు గారు మమ్మల్ని ప్రోత్సహించి మరి ఎన్నో సేవా కార్యక్రమాలు జరిగించడానికి మమ్మల్ని పురికొల్పాడు. అలాగే యేసుక్రీస్తు వారు చెప్పిన మాటను బట్టి కూడా మరి నిన్ను వలెని పొరుగువాన్ని ప్రేమించమన్నాడు. మరి భక్తిలోని పరమార్థం చెబుతూ మరి అనాథలకు దిక్కులేని వారికి సేవ చేయడమే భక్తి అని చెప్పారు. కనుక ఈ రెండు మాటలను మేము స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు అనేక కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా కూడా జరిగిస్తూ ఉంటున్నాం. అదే పనిలో ఈరోజు మరి ఆలగడ్డ మండల కమిటీ తరఫున మరి ఏఐటీసీసీ మరి మండల కమిటీ అలాగే ఆలగడ్డ జేబీఆర్సీ మరి సంఘస్థులందరి సహకారంతో మరి కష్టంతో మరి మంచి కార్యక్రమానికి మేము పునాది పలికాము. నాంది పలికాము.